ఏపీలో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల వ్యవధిలో 43 కొత్త కేసులు వెలుగుచూశాయి. కొత్తగా కడప జిల్లాలో 15 మందికి పాజిటివ్ రాగా ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మందికి పాజిటివ్ వచ్చింది. ఏపీలో అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల వ్యవధిలో 43 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇక కొత్తగా కడప జిల్లాలో 15 మందికి పాజిటివ్ రాగా ప్రకాశం జిల్లాలో 15 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 6కు చేరుకున్నాయి. కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. వారిలో 4 ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే. జిల్లా నుంచి మొత్తం 185 మంది ఢిల్లీ వెళ్లారు. వారిలో 79 మందిని గుర్తించి క్వారంటైన్కు తరలించారు. మతపరమైన ప్రార్థనల కోసం ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు ధైర్యంగా వివరాలు చెప్పాలి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. రాష్ట్రాలు, జిల్లాల నుంచి చాలా మంది పోలీసుల కళ్లుగప్పి వచ్చారని, ఇకపై ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కారణంగా టమాటా, దోశ, పుచ్చకాయల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. చెన్నై గాని బెంగళూరు గాని పోయి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా ఢిల్లీ నుంచి 49 మంది మన జిల్లా నుంచి మార్కెట్ పోయారని చెప్పి మా నోటీసులో ఉంది. ఇప్పటికైతే కొంతమందిని ఆల్రెడీ పరీక్షలు కూడా నిర్వహించి పాజిటివ్గా ఉన్నవారు ఒక 5 మంది తేలారు. పల్లనేర్ నుంచి 3, ఏర్పేట నుంచి 1, శ్రీకాళహస్తి నుంచి 1, 5 మంది. అందువల్ల ఈరోజు 6 పాజిటివ్ కేసులు ఈ జిల్లాలో నమోదయ్యాయి. మరి అదేవిధంగా ఇంకా చాలామంది క్వారంటైన్లో ఉన్నారు. వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అది సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అందరినీ కూడా పరీక్ష చేయమని చెప్పి, ఆ పరీక్షలు చేసిన తర్వాత ఎవరైతే పాజిటివ్ కేసులు ఉంటారో ఆ పాజిటివ్ కేసులకు సంబంధించిన వారు ఎవరెవరితో తిరిగారో, కుటుంబ సభ్యులు కానీ మిగతా స్నేహితులు కానీ వారందరినీ కూడా క్వారంటైన్లో ఉంచాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది.